మన శ్రోతలందరికీ అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సౌగంధి నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ముందుగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో ఎన్నో నేను పెడుతూ ఉంటానండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఆ అమ్మాయి నీ ఫ్రెండ్నని చాలా గొప్పగా చెబుతోంది అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు నీకు ఈర్ష్యా ఒక సెకండ్ ఆగి అన్నాడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా నీకెందుకు ఈర్ష్యా వశ్చల్ సౌగంధి దిండు తీసి గిరాటు కొట్టింది అది అతనికి తగల్లేదు కాళ్ళ దగ్గర పడింది ఇంతలో లక్ష్మి వచ్చింది ఏమిటి అంది ఇద్దరిని చూస్తూ ఏం లేదు హోస్టల్ దిండు తెచ్చి సౌగంధి తల కింద అమర్చి వెళ్లిపోయాడు నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా నీకెందుకు ఈశా అవును మరి వారి ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది వస్చల్ అన్న మాటలే ఈ మాటలే సౌగంధి చెవుల్లో మారుమరగసాగాయి ఎప్పుడూ ఇంతే తను ఎప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని చాలా కృతజ్ఞత తెలియచేయాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాదా వస్తుంది సౌగంధి దిండులో తలదాచుకుని ఏడవ సాగింది నేను పరీక్షలో తప్పటంతో లోకు అయిపోయాను అవును అన్నాను ఈరోజు నేనే అన్నాను ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని నేనేం మర్చిపోలేదు అన్న నేనన్న ఏమిటి అతను సుఖంగా ఉండాలి కదా ఎవరినైనా పెళ్లి చేసుకుని భార్యగా ఇంటికి తెచ్చుకోమన్నాను గాని ఇలా అడ్డమైన వాళ్ళకి ఇంటి బీరువా తాళం చెవులు ఇమ్మన్నానా బాగా రోషం వచ్చేసింది అనుకోని అతని ఇష్టం వచ్చినట్టు అనుకోని నాకేం నేనేం లక్ష్య పెట్టను ఇంతలో ఎవరో భుజాలు పట్టుకున్నారు సౌ ఏమిటిది వస్టల్ పిలుస్తున్నాడో ఏమైంది చేతులు విదిలించేసింది ఏడుపు ఇంకా వచ్చేసింది అతను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు నన్ను వదులు అరిచింది షో లక్ష్మి లేచిందంటే ఏమిటో గొడవ అనుకుంటుంది సౌగంధి ఏడుపు బలవంతంగా ఆపుకుంది అతన్ని విదిలించేసింది అతని కందకుండా పక్క మీద దూరంగా జరిగింది చూడు ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎందుకో చాలా అనవసరంగా బాధపడుతున్నావు ఒకసారి రెండుసార్లు కాదు ఇప్పటికి లక్ష సార్లు అడిగాను నీ మనసులో ఆ భయం ఏమిటో చెప్పు మరి సౌ ప్లీజ్ ఇప్పుడైనా చెప్పు నువ్వెందుకో నాతో ఆనందంగా ఉండలేకపోతున్నావు ఏమిటి నీ భయం నాకేం భయం లేదు పోనీ ఏదైనా సందేహమా ఆ అవును అతను హఠాత్తుగా మంచం మీదకి ముందుకు జరిగి సౌగంధిని పట్టుకున్నాడు ఏమిటది చెప్పు చెప్పను నువ్వు చెప్పి తీరాలి ఈరోజు నిన్ను వదలను నేను చెప్పను చెప్పు అతని చేతులు ఆమె భుజాలని కదలకుండా బంధించాయి అతని ముఖం ఆవేశంగా ఉంది ఈ ముసుగులో గుద్దులాట వదిలేయి నీ సందేహం ఏమిటో చెప్పు చెప్పు నీకు నాకు పడదు అతను హతాసుడైనట్టు ఒక్క క్షణం ఆగాడు ఎందుకలా అనుకుంటున్నావు ఇద్దరి మధ్య పెద్ద ఉంది ఏమిటది నీకు లేదు నాకు చదువుంది నువ్వు పల్లెటూరు గబ్బిలంలా ఈ ఊరు వదిలివస్తే ఎందుకు పనికిరావు నేను ఈ ఊర్లో ఉండలేను ఉండను మనిద్దరికీ కుదరదు అప్పుడు చెప్పానని ఇందాక నన్ను దెప్పావు చూడు ఇప్పుడు మళ్లీ చెప్తున్నాను నువ్వెవరినైనా పెళ్లి చేసుకో చూసి పెళ్లి చేసుకో ఆ నాయకైతే మరీ బాగుంటుంది సౌగంధి చెంప మంది చెంప పట్టుకుని షాక్ తిన్నదానిలా చూస్తోంది దెబ్బ తగిలిన దానికంటే అతను తన మీద చేయి చేసుకున్నాడు రోషకషాయిత నేత్రాలు మెల్లగా విస్పులింగాలు వెదజల్లేట్టు ఎర్రబడినాయి అతన్ని కొట్టడానికి మీద కలబడబోయింది ఆపాడో ఆమెది ఒక ఉప్పెనలాంటి వేగం అతను నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది తన రెండు చేతులతో ఆమె చేతుల్ని బంధించాలని చూశాడు కానీ చేతులు విడిపోగా అతని జుట్టు పట్టుకుంది కొట్టబోతుంటే ఎలాగో తప్పించుకున్నాడు అతనికి హఠాత్తుగా చిన్నప్పుడు ఆటల్లో కొట్టుకుని ఇద్దరు కలబడడం గుర్తుకు వచ్చింది నన్ను కొడతావా కొడతావా నీకెంత ధైర్యం శివంగిలా అంటుండగానే సౌగందికి ఏడుపు వచ్చేసింది అప్పటికి అతను ఆమె తలని గుండెల మీద బిగించి కదలకుండా అదిమి పట్టుకున్నాడు సారీ సౌ సారీ అతని మాటలు ఆంతర్యపు లోతుల్లోంచి ఆవేదన ఎగజమ్ముతున్నట్లుగా ఉన్నాయి హఠాత్తుగా అతను ఆమె ముఖాన్ని తన ముఖం దగ్గరికి పట్టుకున్నాడు సౌ నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను నువ్వే నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు ప్లీజ్ ప్లీజ్ అతని గొంతు గాద్గదికంగా అయింది హఠాత్తుగా సౌగంధి ముఖం దగ్గరికి లాక్కొని కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు నిన్ను ఇక ఎక్కడికి వెళ్లనీయను ముహూర్తం లేదు ఏమీ లేదు గుళ్ళో అయినా సరే పెళ్లి చేసుకుందాం నేను సౌగంధి ఏదో అనబోయింది అతని పెదవులు ఆమె పెదవుల్ని మూసేసినాయి ఇక మాట్లాడియలేదు కిటికీలో నుంచి వెన్నెల వస్తుంటే ఆకాశంలో మబ్బుతునక ఒకటి అడ్డుపడి వెనక్కి లాగింది ఒక నెల రోజుల తర్వాత హైదరాబాద్లో షాపు మళ్ళా తెరిచారు ఈసారి క్షీరసాగరం గారు లక్ష్మి కూడా భాగస్వామిగా కలవటంతో సౌగంధికి షాపు నిర్వహణ చాలా సులభంగా అయింది లక్ష్మికి ఏ పని అప్పజెప్పినా చాలా బాధ్యతతో నిర్వహిస్తోంది షాపులోకి కావలసిన సామాను క్షీరసాగరం గారి తీసుకువస్తున్నారు దీంతో షాపు దినదినాభివృద్ధి చెందుతున్నా సౌగంధి చదువుకి ఆటంకం ఏమీ లేకుండా పోయింది ఆ రోజు సౌగంధి షాపులో కూర్చొని జమా ఖర్చులు చూస్తోంది పనికుర్రాడు సీను వచ్చి అమ్మా ఎవరో వచ్చారో అన్నాడు ఎవరు సౌగంధి పుస్తకాలలో నుంచి తలెత్తేసరికే ఎదురుగా టేబుల్ అంచులకి చేతులు ఆనించి ఒక యువకుడు నిలబడి ఉన్నాడు సౌగంధి తలెత్తగానే అతను ఎక్స్క్యూజ్ మీ లక్ష్మి అని ఉన్నారా ఇక్కడ అంటూ జేబులో నుంచి ఉత్తరం తీసి చూపించాడు అది చేతి చేతివ్రాత సందేహం లేదు కూర్చోండి కుర్చీ చూపించింది సీను వెళ్ళి లక్ష్మి గారికి ఎవరో వచ్చారని చెప్పిరా అంది సీను పరిగెత్తుకు వెళ్తుంటే అతను చిటికేసి పిలిచాడో ఇలా రా అన్నాడు సీను దగ్గరికి రాగానే వినోద్ వచ్చాడని చెప్పు అన్నాడు సీను తల ఊపి పరిగెత్తాడు సౌగంధి వ్రాసుకోవడంలో లీనమైపోయింది వినోద్ షాప్ అంతా కలియ చూస్తున్నాడు ఎక్కడ చూసినా బట్టల పెట్టెల దొంతర్లే వేలు పెట్టే సందు లేదు అతను ఒక నిమిషం తలదించి తదేకంగా వ్రాసుకుంటున్న సౌగంధిని చూశాడు ఇంతలో లక్ష్మి వచ్చింది అరే వినోద్ ఏమిటి ఎప్పుడొచ్చావు అంది లక్ష్మి గొంతులో సంతోషానికి ఆశ్చర్యపోతున్నట్టుగా సౌగంధి తలెత్తి చూసింది నేను వచ్చి వారం అయింది లక్ష్మి పండ్లతో రావటానికి తీరికే లేకుండా పోయింది మమ్మీ రోజు సాధింపు ఈరోజు మాకు సెలవు అందుకని తప్పనిసరిగా వెతుక్కుంటూ వచ్చాను నువ్వెలా ఉన్నావు అతను లక్ష్మిని చూస్తూ బాగానే ఉన్నావు నీలో ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు లక్ష్మి నవ్వేసింది అతనికి సౌగంధిని చూపిస్తూ ఒక చల్లటి నీడకి వచ్చాను నేను నా ఫ్రెండ్ సౌగంధి సౌగంధి వినోద్ మాకు దూరపు బంధువు బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువ ఆయన వీళ్ళమ్మగారిని సొంత తల్లిలా చూసేవారు వినోద్ ఆయన ఇద్దరిని చూస్తే ఆ చనువు స్వతంత్రం చూసి స్వంత అన్నదమ్ములే అనుకుంటారు సౌగంధి పుస్తకాలు వదిలి లేచి నమస్కరించింది వినోద్ కూడా ప్రతిగా నమస్కరిస్తూ సౌగంధి చాలా బ్యూటిఫుల్ వెరీ రేర్ నేమ్ అన్నాడు ఇది నిజం సుమా అన్నాడు అతని కళ్ళల్లో ప్రశంస స్పష్టంగా కనిపిస్తోంది కూర్చో వినోద్ మమ్మీ ఎలా ఉన్నారు అంది లక్ష్మి బాగానే ఉంది నన్ను సాధించటంలో మాత్రం శరా మామూలి లక్ష్మి నవ్వేసింది పాపం ఆవిడ సాధింపే కనిపిస్తుంది నువ్వు ఆవిడని ఏడిపించటం కనిపించదు అంది ఏం చేస్తాం లక్ష్మి జీవితం అంటే అంతే ఒకరి కోసం బ్రతకటం అంటూ ప్రారంభిస్తే మనకోసం అంటూ చివరికి ఏమీ మిగలదు అంకుల్ని చూస్తావా అంది లక్ష్మి ఎవరు క్షీరసాగరం గారేనా ఆయనే ఇంకెవరున్నారు మరి షోర్ తప్పక కలుస్తాను లేవబోయి ఆగిపోతూ లక్ష్మి ఆ మార్జాల సంపద ఇంకా అంటుండగానే అతని కాళ్ల కింద నుంచి ఒక పిల్లి పరిగెత్తింది అతని కంగారుగా చూసేసరికి పిల్లి బయటకి పరిగెత్తింది లక్ష్మి పక్కున నవ్వింది లక్ష్మి వినోద్ క్షీరసాగరం గారి ఇంటి వైపు వెళ్లారు అరగంట తర్వాత తిరిగి వచ్చారు రేపు మా ఇంటికి లక్ష్మి వస్తోంది మీరు కూడా రండి వినోద్ సౌగంధిని ఆహ్వానించాడు అది లక్ష్మి చెప్పించిన విషయమేనని తెలిసిపోయింది వినోద్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మి వినోద్ గురించి చెప్పింది మైత్రేయి ఆంటీకి ఇద్దరు కొడుకులు పెద్ద అతని జీవితం చాలా విషాదంగా ముగిసింది ఇష్టపడి జలంధర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మైత్రేయ ఆంటీ వద్దని అంటే ఇష్టం లేకపోయినా పెళ్ళైపోయింది కాబట్టి రాజీపడి కొడుకుని కోడల్ని ఇంటికి తెచ్చుకుంది ఆవిడకి పెద్ద కొడుకు రామకృష్ణ అంటే ప్రాణం పెళ్ళైన కొద్ది రోజుల వరకు రామకృష్ణ జలంధర అన్యోన్యంగా బాగానే ఉన్నారు కానీ తర్వాత తర్వాత భార్యాభర్తలకి పడకుండా పోయింది అతను ఎప్పుడూ తాగిపడి ఉండేవాడు అత్తయ్య ఎంతో ప్రయత్నం చేసింది ఏం జరిగిందో తెలియదు చివరకు అతను ఒకనాడు రాత్రి పడుకున్నవాడు ఇక లేవలేదు డాక్టర్లు రాత్రి స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో వేసుకున్నాడని చెప్పారు అతనికి భార్యతో పొట్లాటలు కానీ పెద్దగా ఘర్షణ జరిగినట్లు ఏం లేవు అత్తయ్య కొడుకు ఎలాగూ పోయాడో జలంధర కడుపుతో ఉంది ప్రసవించే రోజులు జలంధరని వదల్లేదు జలంధర ప్రసవించింది మగపిల్లాడు పుట్టాడు అత్తయ్య రామకృష్ణ మల్లా పుట్టాడని సంబరపడిపోయింది వాడిని క్షణం దించకుండా తనే అపురూపంగా పెంచి పెద్ద చేసింది ఇప్పుడు వాడికి నాలుగు సంవత్సరాలు ఆ ఇంట్లో సంపదకి లోటు లేదు అంతా బాగానే ఉంది కానీ రామకృష్ణ మరణం ఒక్కటే లోటు అత్తయ్య క్షణం కూడా అతని చావుని మరవలేదు రామకృష్ణ పేరిట ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది కాసేపు దాన ధర్మాలు అంటుంది మరి కాసేపు అతని పేరు మీద చదువుకునే విద్యార్థులకి స్కాలర్షిప్స్ అంటుంది సంతర్పణలు అంటుంది డబ్బు ఖర్చు చేస్తూనే ఉంటుంది వినోదిని పెళ్లి చేసుకోమని పోరు పెడుతూ ఉంటుంది మా అమ్మ పిచ్చి చూసి ఏ అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది అనేవాడు వినోద్ అసలు కారణం అదిగా సౌగంధి తను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఈ వాతావరణంలో ఇమ్మల్లేక తను వేరే వచ్చేయమంటే మా అమ్మగతి ఏమిటి ఆ చిన్నారి రామకృష్ణ జలంధర సంగతి ఏమిటి అందుకే ఆ జన్మాంతం నేను బ్రహ్మచారిగా ఉండదలుచుకున్నాను అంటాడో నాకు వినోదిని చూస్తే జాలేస్తుంది అంది ఏమిటో ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క లోటు కదా నేను చూస్తున్నాను ఈ లోకంలో సంపూర్ణమైన ఆనందంతో ఎవ్వరూ బ్రతకటం లేదు అంది లక్ష్మి నిట్టూర్పుతో అవును అంది సౌగంధి తన విషయం వశ్చల్ విషయం ఏమిటి అన్నీ ఉన్నాయి కానీ ఇద్దరి మధ్య చిన్న అభిప్రాయ భేదం అదే ఒక పెద్ద అఘాధం అయిపోయింది తను ఎన్నోసార్లు ఇదంతా వదిలేసి వస్చల్ గానో అతన్ని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉండిపోవాలి అని ఎంతగానో అనిపిస్తుంది ఆ నిర్ణయం తీసుకోగలదు కానీ తర్వాత జరగబోయేది ఏమిటో తనకి బాగా తెలుసు అక్కడ ఉండలేక కాలక్షేపం లేక ఇక అతన్ని ద్వేషించడం మొదలు పెడుతుంది చివరికి జరిగేది అదే సౌగంధి అప్రయత్నంగా గుండెల మీద చెయ్యి వేసుకుంది తనకి ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక మనిషి అతను వశ్చల్ అతన్ని ద్వేషించటమా అతన్ని ద్వేషించటం ప్రారంభిస్తే ఇక తనకి ఎవరున్నారు ఇది చెప్పినా వస్చల్కి అర్థం కాదు అలా ఎప్పటికీ జరగదు అది నీ భయం ఒక అపోహ అంటూ తీసి పారేస్తాడు తను అతనికి వివరించి చెప్పలేదు రోజు అతను పెళ్లి చేసుకుంటాను అని అల్టిమేటం ఇచ్చేసినట్టు చెప్పిన మర్నాడు ఉదయం లక్ష్మిని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది వస్టల్ సమయానికి ఇంట్లో లేడు రామకృష్ణ మఠం పని మీద వేరే ఊరు వెళ్ళాడు సాయంత్రానికి కానీ రాడని తెలుసు రాగానే అతనికి టెలిగ్రామ్ ఇచ్చింది నేను అసలు పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు నన్ను బలవంతం చేయవద్దు నువ్వు నేను కోరే వరకు ఇక్కడికి రావద్దు దానికి అతను సమాధానం ఇవ్వలేదు కానీ రాను లేదు మౌనంగా ఉండిపోయాడు అతని మౌనం సౌగంధికి బాగా చిరపరిచితమే చాలా కోపం వస్తే అతను అస్సలు మాట్లాడాడు బహుశా ఇప్పుడు అంతే అయి ఉంటుంది చదువు బాగా సాగుతోంది షాప్ కూడా అమ్మకాలలో బాగా అందుకుంది డబ్బుకి ఇబ్బంది లేదు సౌగంధి లక్ష్మితో పాటే క్షీరసాగరం గారి ఇంట్లో ఉంటుంది ప్రస్తుతం జీవితం హాయిగా ఉంది సమస్యలు లేవు సౌగంధి కోరుకునేది ఇదే జీవితం అశాంతులకి ఆలవాలంగా ఉండకూడదు ప్రేమ సదనంలా ఉండకపోయినా ఏం పర్వాలేదు శాంతి నిలయంగా మాత్రం తప్పక ఉండాలి లక్ష్మి తోడు జీవితంలో ఒక వరంలా అనిపించసాగింది లక్ష్మి పిల్లలు తనకి ఎంత చనువు మర్నాడు ఉదయం పది గంటల కల్లా వినోద్ కార్ తీసుకుని వచ్చాడు సౌగంధి రానని అంటున్నా బలవంతం చేసి బయలుదేరదీసింది లక్ష్మి ఒక్కదానివే ఇంట్లో ఏం చేస్తావు ఎక్కువసేపు ఉండను నేను కూడా త్వరగానే వచ్చేద్దాంలే రా అంది సౌగంధి ఇష్టం లేకపోయినా లక్ష్మి మాట కాదనిలేక బయలుదేరింది కొత్త వాళ్ళ ఇంటికి వెళ్లటం అనేది బొత్తిగా అలవాట్లేదు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది వినోద్ కారులో దోవ పడువున లక్ష్మి భర్త కబుర్లే మాట్లాడాడు పావు గంటలో ఇంటికి చేరుకున్నారు ఆ ఇంటిని ఆ వాతావరణం చూడగానే సౌగంధి ఒక్క క్షణం ముగ్ధురాలైపోయినట్టుగా తన చిరాకు మర్చిపోయినట్టుగా అయిపోయింది కారు ఆగగానే మైత్రేయి గారు కారు దగ్గరికే వచ్చారు వచ్చి తలుపు తీసి దిగి వస్తున్న లక్ష్మిని కౌగిలించుకుంది ఎన్నాళ్లైందమ్మా నిన్ను చూసి అంది అంటుండగానే ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి నిన్ను మీ ఆయన నన్ను నా కొడుకు మోసగించి వెళ్ళిపోయారు మనం వాళ్ళకి ఏం ద్రోహం చేశామని అంది ప్లీజ్ మమ్మీ అన్నాడు వినోద్ ఏదో లేరా నా చాదస్తం లక్ష్మిని చూడగానే మన ఆనందపు రోజులు గుర్తుకు వచ్చాయి నవ్వుతూ తుల్లుతూ రెండు కుటుంబాలు ఎలా ఉండేవాళ్ళం మమ్మీ ప్లీజ్ అన్నాడు మళ్ళీ లక్ష్మి కూడా అనునయంగా సౌగంధిని చూపిస్తూ ఇదిగో నా ఫ్రెండ్ సౌగంధి అంటూ పరిచయం చేసింది సౌగంధి నమస్కారం చేసింది ఏమిటి సౌగంధియా ఎంత మంచి పేరమ్మా అంది ఆవిడ నేను వినగానే అదే మాట అన్నానమ్మా వెరీ రేర్ నేమ్ ఆవిడ మరో చెయ్యి సౌగంధి భుజాల చుట్టూ వేసింది రామ్మా రా మా ఇంట్లో డబ్బుకి కొదవలేదు బాగానే ఉంది కానీ పిసిరంత కూడా సంతోషం లేదు నేనెప్పుడు అనుకుంటూ ఉంటాను అసలు మేం డబ్బున్న వాళ్ళమా అని ఎవరైతేనే చివరికి అందరూ ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలే కదా మన చేతుల్లో ఏముంది ఆయన ఆడించినట్టు కదులుతూ ఉంటాం మమ్మీ ప్లీజ్ అన్నాడు వినోద్ అతని కంఠంలో అసహనం తొంగి చూస్తోంది అననులేరా అనను అంది ఆవిడ అందరూ లోపలికి వచ్చారు ఆ ఇల్లు చూడగానే సౌగంధి తన చిరాకు అంతా మాయమైపోయినట్టు ముగ్ధురాలైంది ఇల్లు ఎంత బాగుంది కిటికీలకి పింక్ కలర్ లతలున్న కర్టన్లు చక్కటి సోఫాలు నేల మీద తివాసి తలతలా మెరుస్తూ ఇత్తడి కుండీలో పచ్చటి చెట్లు అక్కడక్కడ గోడలకి మహమ్మదీయుల కాలం నాటివైన తైల చిత్రాలు ఇల్లు ఎంతో శుభ్రంగా ఉండడంతో ఆ చేసిన అలంకరణ నాలుగు రెట్లు ఎక్కువైనట్లు ఉంది అందరూ కూర్చున్నారు ఇంతలో ఒక బాబు పరిగెత్తుకు వచ్చాడు మా అమ్మ అంటూ మైత్రేయి గారి ఒడిలోకి ఎక్కాడు రాము ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా నాన్న ఆవిడ ఆ పిల్లాడిని కౌగిలించుకున్న తీరు చూస్తే ఆ చిన్నారి క్షేమంలోనే ఆవిడ బ్రతుకంతా ఉన్నట్లుగా ఉంది జలంధరా మైత్రేయి పిలిచింది వస్తున్నా ఆంటీ లోపల నుంచి అత్యంత నాజూకుగా ఉన్న స్వరం వినిపించింది పది నిమిషాల తర్వాత పరదా తొలగించుకొని ఒక యువతి వచ్చింది ఆమె అందానికి ఎవ్వరూ రెప్పవేనట్లు అవుతారు కాస్త పొడగరిగా నాజూకుగా ఉంది ఖరీదైన మెత్తటి నీలం రంగులో లతలున్న కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకుంది ముత్యాల నగలు పెట్టింది ఆమెకి ముత్యాలంటే ఇష్టం కాబోలు మెడకి చెవులకి చేతులకి చివరికి వేలి ఉంగరానికి కూడా ముత్యాలు పొదిగే ఉన్నాయి లక్ష్మి సౌగంధిని పరిచయం చేసింది జలంధర సౌగంధిని అర నిమిషం పరిశీలనగా చూసింది ఆ చూపు ఎందుకో సౌగంధి మనసుకి గాలం వేసినట్లుగా అయింది వాళ్ళకి షర్బత్ ఇచ్చి వెళ్ళి అత్తగారి పక్కన కూర్చుంది రాము వెంటనే మా అమ్మ ఒడిలో నుంచి తల్లి ఒడిలోకి దూకాడు జలంధర కూడా రాముని దగ్గరికి తీసుకున్న వైనం మైత్రేయిలాగానే ఉంది ఆ పసివాళ్ళు లేకపోతే వాళ్ళ జీవితమే లేదు అన్న భావన ఫోన్ మోగింది వినోద్ వెళ్ళాడు అతను మంచి ఉచ్చారణతో బాగా అలవాటున్నట్లుగా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడిస్తున్నాడు అతని గొంతులో ఒక రకమైన ఆకర్షణ ఉంది మైత్రేయి గారు సౌగంధి తల్లిదండ్రుల గురించి అడిగింది లేరని చెప్పింది మొన్న అత్తయ్య పోయిందని చెప్పింది షాపు గురించి వివరాలు చెప్పింది లక్ష్మి మైత్రేయి గారు మాట్లాడుకుంటుంటే సౌగంధి ఇంటిని గమనిస్తోంది కలర్ టీవీ పుస్తకాల బిరువ ఫోను అన్ని సదుపాయాలతో ఆ ఇల్లు అదొక ప్రత్యేక లోకంలా కనిపిస్తోంది మధ్య మధ్యలో సౌగంధి జలంధరని గమనిస్తోంది జలంధర ఎటువైపు చూడటం లేదు తల్లని మురుతూ పసివాడినే చూస్తోంది జలంధరకి అత్తగారి మాటల పట్ల ఆసక్తి ఏమాత్రం ఉన్నట్లు కనిపించటం లేదు లేకపోతే గంటసేపు అలా నోరు మెదపకుండా కూర్చోగలుగుతారా ఆ రోజు లక్ష్మి సౌగంధి గారి బలవంతం వల్ల అక్కడే భోజనం చేశారు రాముకి వినోద్ దగ్గర బాగానే చనువు మాటిమాటికి బాబాయ్ అంటూ అతని మీదకు పడతాడు భోజనం దగ్గర రాము వినోద్ ఒడిలో కూర్చుని అతను అన్నం తినిపిస్తుంటే తిన్నాడు మా ఇంట్లో అందరికీ వీడంటే ప్రాణం అన్నాడు వినోద్ అంటూనే రాముని తల్లి ఒడిలోకి దింపాడు సౌగంధికి లక్ష్మికి అర్థమైంది వినోద్కి రాము అంటే ఇష్టమే గాని అతనే జీవితం అన్నట్లు వారి చూపుల్లా లేవు అది చాలా సహజం కూడా వినోద్ తనే మళ్ళా ఇంటికి తీసుకువచ్చి దించాడు దోవలో డ్రైవ్ చేస్తూ అన్నాడు లక్ష్మి ఒక్కోసారి అమ్మ అన్నమాటలే అనిపిస్తుంది మనమంతా ఆ దేవుడి చేతుల్లో ఆడే బొమ్మలమేనేమో అన్నయ్య పోవటం కాదు కానీ నా జీవితం రెట్టింపు భారం అయిపోయింది చూశావుగా అమ్మ జలంధర రాము ప్రాణం ఎలా తీసేస్తారో వాళ్ళ అతిగారవంతో వాడు పెద్దయితే ఎలా తయారవుతాడో అని నాకు భయంగా ఉంది అవును వినోద్ అంది లక్ష్మి వినోద్ వాళ్ళని దించి కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు వెళ్ళటానికి అయిష్టంగా లేస్తూ లక్ష్మి ఒక్కొక్కసారి ఇల్లు నాకు చాలా విసుగు వస్తోంది ఇంటికి వెళితే ఏముంది ఎంతసేపు అమ్మ జలంధర అన్నయ్య లోకం తప్ప ఈ లోకంలో ఉండరు ఇల్లంతా ఏమిటో నిశ్శబ్దం ఇక్కడ నీ పిల్లలు చూడు ఎంత సహజంగా ఉన్నారో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వారి బొమ్మలు వారి ఆటలు నవ్వులు తప్ప వారిద్దరూ ఇటు రానే రావటం లేదు నువ్వు పెళ్లి చేసుకో వినోద్ అంది లక్ష్మి పెళ్ళా నేనా వెళ్ళటానికి లేవబోతున్న అతను ఆగిపోయాడు పెళ్లి చేసుకుని తీసుకువచ్చిన అమ్మాయిని నేనేం సుఖపెడతాను లక్ష్మి ఈ శ్మశానంలోకి మరో అమ్మాయిని తీసుకురావడం నాకే మాత్రం ఇష్టం లేదు ఈ జన్మలో నాకు పెళ్లి యోగం లేదు అది ఇక్కడ రాసి ఉంది అంటూ నుదుటి మీద వేళ్లతో రాసి చూపించాడు వస్తాను అతను వెళ్ళబోతూ సౌగంధి దగ్గర ఆగి మీరు నన్ను క్షమించాలి సుమా ఈరోజు సెలవు అంతా మిమ్మల్ని బాగా బోర్ కొట్టించాను నన్ను తిట్టుకుంటున్నారా అన్నాడు అబ్బేబే లేదు లేదు అంది సౌగంధి అతనిని కారు వరకు పంపి లక్ష్మి తిరిగి వస్తూ పాపం వినోద్ అంది వినోద్ని చూస్తుంటే నాకు జాలి అతని జీవితం నిజంగా సమస్యే అంది అవును అంటూ అంగీకరించింది సౌగంధి వినోద్ పెళ్లి ఒక సమస్యే ఆ అమ్మాయి వచ్చి వీరితో కలవలేదు ఇతను వీళ్ళని వదిలి వేరే వెళ్ళడు ఏమిటో ఆ మైత్రేయ గారు చెప్పింది నిజమేనేమో అందరం ఆ పరమేశ్వరుని చేతిలో తోలుబొమ్మలమేనేమో అనుకుంది సౌగంధి కళ్ళ ముందు మాటిమాటికి అందంగా ఉన్న ఆ ఇల్లే గుర్తుకు వస్తోంది కానీ అంతలోనే అపశృతిలా ఆ ఇంట్లో రామకృష్ణ మరణ వృత్తాంతం కూడా గుర్తుకు వస్తోంది ఆ రాత్రి సౌగంధికి విచిత్రమైన కల వచ్చింది తను ఆ ఇంట్లో తిరుగుతోంది రామకృష్ణ వెంటబడుతున్నాడు ఉలికిపడి లేచింది ఒంటినిండా చెమటలు తెగ తెగకాడుతున్నాయి లేచి మంచినీళ్లు తాగి వచ్చి పడుకుంది రోజులు గడిచిన కొద్దీ రాన్ రాను అనుకోకుండా సౌగంధి వినోదుల మధ్య పరిచయం పెరిగిపోసాగింది మొదట్లో అతను లక్ష్మికి భర్త మరణం తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బు కోసం తిరగటంలో మాటి మాటికి రావాల్సిన అవసరం వచ్చేది లక్ష్మి ఇంట్లో లేకపోతే సౌగంధికి ఆ కాగితాలు ఇచ్చి విషయం చెప్పి వెళ్ళేవాడు తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్చడం విషయంలో కూడా సాయం చేసేవాడు అతనిది బాగా ఎదుటివారి కోసం శ్రమపడే మనస్తత్వంగా అర్థమైంది ఒక్కోసారి కాగితాలు లక్ష్మికి వెళ్లటం వీలు కాకపోతే సౌగంధి తనే అతని ఆఫీస్కు వెళ్లి ఇచ్చేది ప్లాస్టిక్ సామాన్ తయారు చేసే ఇండస్ట్రీ ఉంది అతనికి రామకృష్ణ డబ్బంతా అందులోనే పెట్టుబడి పెట్టాడని తల్లికి కినుకట జలంధర తనని అర్థం చేసుకుంది కాబట్టి ఆమెతో ఏ రకమైన పేచీ లేదని అన్నాడు నేను ఎలాగూ పెళ్లి చేసుకోను ఎలాగూ ఇదంతా రాముదే అనేవాడు క్షీరసాగరం గారు ఈ మాట విని బాగా మందలించారు వినోద్ త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉంది తనకి మించిన ధర్మం లేదని పెద్దలు ఎప్పుడో చెప్పారు నువ్వు మీ వాళ్ళకి సాయం చెయ్యి దానికోసం నీ జీవితం పణం పెట్టుకోవడం మంచిది కాదు ఎంతైనా ఎవరి సంసారం వారికి ఉండాలి అన్నారు మమ్మీకి నేను పెళ్ళైతే మారిపోతానని భయం కనీసం ఆమె ఉన్నవరకైనా నేను అంకుల్ అన్నాడు అది కూడా సరైన నిర్ణయం కాదు అన్నారాయన అప్పుడప్పుడు వస్తుండడంతో వినోద్కి చనువు బాగా పెరిగింది అంకుల్ ఇలా చేస్తే ఈ షాపు ఎప్పటికీ అభివృద్ధి చెందుతుంది ఏం చేయమంటావు మాకు తెలిసినట్లుగా మేం చేస్తున్నాం అన్నాడు నేను కొన్ని సలహాలు చెబుతాను సౌగంధి గారికి అభ్యంతరం లేకపోతే పాటించి చూడమనండి అన్నాడు సౌగంధి నాకేం అభ్యంతరం లేదు అంది ఒక వారం రోజుల్లో వినోద్ వారికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చేలా చేశాడో రెడీమేడ్ దుస్తులు కుట్టి స్టేట్స్కి ఎగుమతి చేయడం టైలర్స్ని తనే పిలిపించాడు కావలసిన బట్ట అతనే తెచ్చాడు ఒక నెల రోజుల్లో షాపు రూపమే మారిపోయింది నెల రోజుల క్రిందట గుడ్డి దీపం వెలుగులో ఏదో సందులో ఒక చిన్న బట్టల దుకాణంలా ఉండే ఆ షాపు ఆ సామానంతా తీసేయబడిపోగా అత్యంత అధునాతనమైన ఆకర్షణీయమైన ఫర్నిచర్తో షాపులోకి వచ్చేవారు కూర్చోవటానికి రంగురంగుల స్టూల్స్తో గ్లాస్ డోర్స్తో చూడముచ్చటగా ఉంది షాపుకి ఒక గ్లామర్ వచ్చింది గిరాకీల్లో కూడా ఇది వరకు మధ్యాహ్న వేళ బట్టలు పట్టుకుని వచ్చే ఆడవాళ్లు తగ్గిపోయి ఇప్పుడు కారులో వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లే వాళ్ళు పుట్టు కుట్టుకూలీలు రెట్టింపు అయినాయి సౌగంధి భయపడింది కానీ ఇది అనవసరమైన భయం అని వినోద్ చెబుతూనే ఉన్నాడు మనం కస్టమర్స్ని నిరాశపరచకుండా ఉన్నంతసేపు వ్యాపారానికి ఢోకా ఉండదు తర్వాత రాబడి పెరగాలంటే ఉన్నవారికి అవసరమైన వ్యాపారమే చేయాలి డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారికి ఉపయోగపడేటట్టు చూడాలి అనేవాడు అతని మాట నిజమే ఖరీదు ఎక్కువ అని గునిసేవారికంటే నాలాంటి డ్రెస్ ఇంకెవరికి ఉండకూడదు అనే మనస్తత్వమే కనిపించసాగింది వాళ్ళు అందంగా కనిపించాలి అదే ప్రాధాన్యత డబ్బు గురించిన ప్రాధాన్యత ఆ తర్వాతే ఆ విధంగా చూస్తుండగానే షాపు పేరే కాకుండా గ్లామర్ కూడా పెరిగింది ఒక్కోసారి రెడీమేడ్ డ్రెస్సెస్ తయారు చేసేందుకు బట్టలు కొనడానికి వినోద్ సౌగంధిని వెంట తీసుకుని వెళ్ళేవాడు ఇదివరకు షాపులో ఒక ప్రక్క టైలరింగ్ సెక్షన్ లేదు దానికోసం వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నారు సౌగంధికి హఠాత్తుగా జీవితం ఆనందంగా ఉత్సాహంగా అక్షరాల కోరుకున్న విధంగా ఉన్నట్లు అనిపించసాగింది అనుక్షణం షాపుకి ఏం చేయాలో అనే ఆలోచనే వినోద్ ఫోన్ చేసినా అంతే అసలు ఆ మిషతో ఫోన్ చేస్తాడో ఆ తర్వాత గంటల సేపు కబుర్లు దాంట్లో వ్యాపారాల గురించి అందాల గురించి ఆడవాళ్ళ గురించి ఎన్నెన్నో సౌగంధి పరీక్ష రాసింది ఫలితాలు వచ్చాయి ఆ రోజు షాపు అప్పుడే తెరిచారు వినోద్ కార్ ఆగింది ఇంత ప్రొద్దుటే వచ్చాడేమిటి అని ఆశ్చర్యపోయింది అతని చేతిలో ఉంది కంగ్రాచులేషన్స్ వస్తూనే అతని సౌగంధిని నడుం పట్టి పైకెత్తి గిరిగిరా తిప్పేశాడు వినోద్ వినోద్ అతను భుజాల మీద చేతులు ఆనించి ఆనందంగా అరిచేసింది అతను దింపాడు ఐఎమ్ సారీ నేను చాలా అతిగా ప్రవర్తించాను కదూ ఏమిటో పేపర్ చూడగానే చాలా ఆనందం కలిగింది మీరు ఇన్ని పనులు చేస్తూ షాపు సంగతి చూస్తూనే పరీక్ష రాశారు మంచి ఫలితం తెచ్చుకున్నారు అది కేవలం మీ పట్టుదలే పట్టుదలతో దేన్నైనా సాధించేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ దెమ్ అంటే ఐ లవ్ యూ అన్నమాట అతను హఠాత్తుగా ఆగిపోయాడు ఓ నేను హద్దులు దాటి మాట్లాడిస్తున్నాను కదూ ఐఆమ్ సారీ సౌగంధి చేతి మీద తట్టి అతను గిరుక్కున్న వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సౌగంధి ముగ్ధురాలైనట్లు చూస్తుండిపోయింది మనసు సంతోషంతో పావురాయి ఈకల అతి తేలికగా సున్నితంగా ఎక్కడికో తేలిపోతోంది వినోద్ మాటలు చెక్కిళ్ళు కందిపోయేలా చేసినాయి ఆ రోజంతా చాలా ఆనందంగా అనిపించింది ఒకటి పరీక్ష పాస్ అయినందుకు రెండోది వినోద్ నోటి వెంట అనుకోకుండా అలాంటి మాట విన్నందుకు కానీ కానీ తనకి ఆ అర్హత ఉందా తను ఎక్కడున్నా వశ్చల్ సొత్తు కదా అవును అది నిజమే అసలు వశ్చల్ ఎలా ఉన్నాడో తను చూసి చాలా రోజులైంది అతను తన మీద బాగా కోపం తెచ్చుకుని భీష్మించుకున్నాడు అందుకే ఉలుకు పలుకు లేనట్టు ఉత్తరం లేదు సౌగంధికి అతని అలక చూసి కోపం రాలేదు మంచిది కొద్ది నెలలు అలాగే ఉంటే మంచిది తన షాపు ఇంకా డెవలప్ అయితే అతను ఇది వదిలి రమ్మనమని అనగలడా సౌగంధి వస్టల్కి తను పాస్ అయినట్లు టెలిగ్రామ్ ఇచ్చింది పోస్టాఫీస్కు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి టెలిగ్రామ్ వచ్చింది పరీక్ష ఫలితాలు చూశాను కంగ్రాచులేషన్స్ వస్టల్ అని ఉంది సౌగంధి ఆ టెలిగ్రామ్ అప్రయత్నంగా పెదవులకే ఆనించుకుంది వస్టల్ వ్యక్తిత్వం ఇదే ఎంత కోపం ఉన్నా మంచి జరిగితే అభినందించడం మానడు బాధ వస్తే ఆ మనిషిని స్వాంతన పరచకుండాను ఉండడు టెలిగ్రామ్ అటు నుంచి వచ్చింది ఇటు నుంచి వెళ్ళింది మళ్ళీ నిశ్శబ్దం మౌనం వస్తాల దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని చూసింది సౌగంధి రాలేదు అతను తనని బ్రతిమలాడే ప్రయత్నంలో లేడని సౌగంధికి క్రమంగా అర్థం కాసాగింది ఇది అంత సంతోషించదగ్గ విషయం అనిపించలేదు ఆ రోజు సాయంత్రం సౌగంధి బజార్ నుంచి వస్తోంది బాగా వర్షం పడుతోంది పక్కనే కారు వచ్చి ఆగింది తిరిగి చూస్తే వినోద్ నేను హారన్ కొడుతున్నాను మీరు వినడం లేదు అన్నాడు తలుపు తెరుస్తూ నేను వినలేదు అంది వచ్చి కూర్చుంటూ అతను డ్రైవ్ చేస్తూ అడిగాడు మీరు ఈరోజు ఎందుకో చిరాకుగా ఉన్నారు అన్నాడు లేదే అంది బుకాయించకండి నాకు కాస్త ఫేస్ రీడింగ్ తెలుసు నిజంగానా అంది అతని వైపు తల తిప్పి చూస్తూ అతను తల ఊపాడు మీకేమనిపిస్తోంది నా ముఖం చూస్తుంటే అంది ఎవరో మీకు అయిష్టమైన పని చేశారో మీరు చిరాకుగా కనుబొమ్మలు చిట్లిస్తున్నారు సౌగంధి పక్కన నవ్వేసింది నేను చెప్పింది నిజమేనా ఫేస్ రీడింగ్లో నాకు ఎన్ని మార్కులు వచ్చాయి పర్వాలేదు నూటికి అరవై పర్సెంట్ థ్యాంక్ యూ వాన బాగా జల్లుగా పడుతోంది హఠాత్తుగా ఇద్దరి మధ్య మాటలు ఆగిపోయినాయి ఒకరికి ఒకరు సన్నిహితంగా ఉన్న విషయం గుర్తుకు వచ్చింది వినోద్ మెల్లగా చేయి చాచి సౌగంధి చేయి తన చేతిలోకి తీసుకున్నాడు బుగ్గకి ఆనించుకున్నాడు మొన్న మీకు నా మీద కోపం వచ్చిందేమోనని భయపడ్డాను అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు ఆ సంఘటన అప్రయత్నంగా జరిగి ఉండవచ్చు కానీ అలాంటిది జరగటం అనేది తనకి ఏమాత్రం లేదు అది అతనికి చెప్పటం ఎలా చాలా మొహమాటంగా అనిపిస్తోంది సౌ అతను పిలిచాడు సౌగంధి అంతెత్తున ఎగిరిపడినట్టే ఉలికిపాటు చెందింది అతను నవ్వాడు నాకెలా తెలుసా అనా లక్ష్మి పిలుస్తుండగా విన్నాను లక్ష్మి మీ గురించి చెప్పింది అంటే అంది అదే వస్టల్ గురించి అతను చాలా మంచివాడని మీరంటే అతనికి చాలా ఇష్టమని సౌగంధి మామూలుగా అయింది అదే గనక వినోద్ వస్టల్ గురించి వ్యతిరేకంగా ఏదైనా అని ఉంటే వెంటనే కారు ఆపమని దిగి వెళ్ళిపోయి ఉండేది థ్యాంక్ గాడ్ అతను వస్తల్ గురించి చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు వినోద్ అంటే గౌరవం రెట్టింపు అయింది నన్ను మీరు క్షమించాలి నా మనసులో ఒక దుష్టబుద్ధి ప్రవేశించింది అదేమిటో తెలుసా ఏమిటి నాకు తెలియకుండానే మీ గురించి ఆలోచించటం మొన్న ఆఫీస్కు బయలుదేరాను కార్లో మీరు ఈసరికి ఏం చేస్తుంటారా షాప్లో అని అనుకున్నాను ఆ తర్వాత ఆలోచన పరంపర మీరు మా ఇంటికి రావటం నేను షాపుకి సాయం చేయటం ఎంతగా అయిందంటే నాకు తెలియకుండానే మీ సందు చివరి వరకు వచ్చేశాను ఎదురుగా సౌగంధి అని షాపు పేరు చూడగానే పడ్డాను మీరెక్కడ నన్ను చూస్తారా అని భయం వేసింది గబాల్న రివర్స్ చేస్తూ ఆ తొందరలో ఒక ముసలావిడకి కారు గుద్దీ ఆవిడని హాస్పిటల్కి వెళ్ళమని రెండు వందలు చేతిలో పెట్టి ఆ వీధిలో నుంచి దూసుకు వచ్చేశాను వినోద్ ఎంత బాగా చెబుతాడంటే అచ్చు ఆ దృశ్యం మనం చూసినట్టే ఉంటుంది సౌగంధి నవ్వింది అంతేనా నా గురించిన ఆలోచన రెండు వందలు ఖరీదన్నమాట అతను నవ్వాడు తల తిప్పుతూ కాదు సౌ నీ గురించిన ఆలోచన అక్షర లక్షలు కాదు దానికి విలువ లేదు అంటే అంది కారు అప్పటికే ఇంటి దగ్గరికి వచ్చేసింది వినోద్ ఆపుచేస్తూ నీ గురించి ఆలోచిస్తే నా మనసంతా ఆనంద సాగరం అవుతుంది బాధలు సమస్యలన్నీ ఎట్టుపోతాయో తెలియదు చాలా హాయిగా ఉంటుంది ఈ ఆత్మానందం ఉందే దీనికి వెలకట్టగలిగిన షరాబు ఇంతవరకు ఈ ప్రపంచంలో పుట్టలేదు వస్తాను బాయ్ అన్నాడు సౌగంధికి ఏం చెప్పాలో తోచలేదు కారులో నుంచి దిగుతుంటే అతను హఠాత్తుగా చెయ్యి పట్టి తన దగ్గరికి లాక్కున్నాడు సౌ నా మీద కోపం లేదు కదూ అన్నాడు తల తిప్పింది మనసేమిటో కంగారుగా ఉంది అలా కాదు నీ పెదవులతో చెప్పు నాకు అంటూ అతనే సౌగంధిని దగ్గరకు లాక్కున్నాడు పావుగంట తర్వాత సౌగంధి మంచం మీద వెనక్కి ఆనుకొని కూర్చుని ఉంది వినోద్ స్పర్శ ఇంకా ఆమె పెదవులని వదిలి వెళ్ళటం లేదు అతని ఆవేశం ఆ సుడుగాలిలా చుట్టేయటం ఎందుకో ఆనందంగా కంటే రవంత భయంగానే అనిపించింది ఏమిటో ఈ ద్వైధి భావం ఆనందం భయం ఇష్టం అయిష్టం మధురం గరళం అన్ని భావాల సమ్మేళనం ఇది ఇంతవరకు ఎప్పుడూ అనుభవం కాలేదు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే